మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం బాబు క్యాంప్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సభ్యులు జగిత్యాల రిపోర్టర్ మహమ్మద్ జమీర్కు శుక్రవారం అంబేద్కర్ చౌరస్తా వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరద ముంపు బాధితులు న్యూస్ కవరేజ్కి వెళ్తూ 3 రోజుల క్రితం వాగులో తన కారుతో సహా కొట్టుకుపోయి మరణించిన ఆయన మృతి పాత్రికేయ లోకానికి తీరని లోటుని అన్నారు. పాత్రికేయ మిత్రులు న్యూస్ కవరేజ్ కి వెళ్తున్న క్రమంలో కఠినమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మనకు కూడా కుటుంబం ఉంటుందని గ్రహిస్తూ వార్తల సేకరణకు ముందుకు సాగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జమీర్ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు బాబు క్యాంప్ ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మహమ్మద్ జమీర్ మృతి ప్రెస్ క్లబ్ తరఫున నివాళులు అర్పిస్తున్నాము. ఆయన మృతి పాత్రికేయ లోకానికి తీరని లోటు. ఆయన కుటుంబాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని తక్షణమే 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని మేము మా ప్రెస్ క్లబ్ తరఫున కోరుతున్నాము. ఆయన మృతికి ఈరోజు బెల్లంపల్లి బాబు క్యాంప్ ప్రెస్ క్లబ్ తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు తెలియజేయడం ఏమనగా, విధి నిర్వహణలో భాగంగా వార్తల కవరేజీకి ఎవరైనా కూడా వెళ్ళచ్చు, కానీ కఠినమైన భద్రతలు పాటించుకుంటూ మన కుటుంబాన్ని మనల్ని మనం కాపాడుకొని ఆ తర్వాత వార్తలను కవరేజ్ చేసి ప్రపంచానికి తెలియపరుద్దాం. ఈ విధంగా ప్రతి ఒక్క పాత్రికేయ మిత్రుడు ముందుకు సాగాలని మన బెల్లపల్లి ప్రెస్ క్లబ్ తరఫున కోరుతున్నాను. ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ విధి నిర్వహణలో భాగంగా వార్త కవరేజ్ చేస్తున్న సమయంలో వరద నీటిలో కొట్టుకుపోయి మృత్యువరణ పడడం చాలా బాధాకరం. ఈరోజు బెల్లంపల్లి బాబు క్యాంప్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జమీర్కు నివాళులు అర్పిస్తున్నారు. అదేవిధంగా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం జమీర్కు వారి కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. త్యాగాల స్ఫూర్తిగా పాత్రికేయులందరూ కూడా తమ విధి నిర్వహణలో అంకిత భావం ఎన్నిటం అనేది ఆయన ఎదుటూ తెలిసింది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజలు ఎవరు కూడా బయటికి రాకూడదని ఆదేశాలు జారీ చేసినప్పటికీ విధి నిర్వహణలో ఆ విపత్తుకు సంబంధించిన వార్తలు సేకరించడానికి కాలంలో కూడా తన వాహనంతో వెళుతూ ప్రమాదవశాత్తు ఉద్యోగులకు చేరిన జమీర్ మృతి పాత్రికేయ లోకానికి తీరని లోటు. ఆయన మృతికి ప్రజల సంతాపం తెలియజేస్తుంది. అదేవిధంగా ఎన్టీవీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన కుటుంబానికి అన్ని విధాల ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది.